నమస్కారం, నా పేరు రవికుమార్. మీరు చూస్తున్నారు టెక్ ఇన్ఫో వితార్కే. ఈరోజు నేను ఒక కార్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ని అన్బాక్స్ చేయబోతున్నాను. ఇది మనకు ఓల్డ్ కార్స్లో బ్లూటూత్ ఫెసిలిటీ లేనటువంటి కార్స్లో మనము బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకొని మనం మొబైల్ ద్వారా కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినడం కానీ కాల్స్ రిసీవ్ చేసుకోవడం కానీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో నేను ఇది ఆన్లైన్లో సెర్చ్ చేస్తుండగా నాకు క్రస్ట్ అనే బ్రాండ్ దీనిలో ఫీచర్స్ బాగా నచ్చాయి. సో అనేది తెప్పించడం జరిగింది. సో ఇక్కడ మనం పైన చూసుకుంటే క్రస్ట్ అని చెప్పేసింది. అదేవిధంగా ఇక్కడ మనకు మోడల్ చూసుకుంటే CS30, అదేవిధంగా కార్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ అని చెప్పేసి రాసింది. కిందన చూసుకుంటే వైర్లెస్ బ్లూటూత్ కార్ కిట్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు సైడ్కి చూసుకుంటే కనుక బ్లూటూత్ వర్షన్ 5.0 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా HD స్టీరియో సౌండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. స్లీక్ వెయిట్లెస్ డిజైన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. CVC నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ చూసుకుంటే ట్రూ వైర్లెస్ కనెక్ట్స్ టు యువర్ కార్ స్టీరియో వయా ఎఫ్ఎం అండ్ పేర్ టు యువర్ ఫోన్ వయా బ్లూటూత్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ ఇన్బిల్ట్ మైక్ విత్ 1 key ఆన్సర్ పిక్ అండ్ ఎండ్ కాల్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. 2 మ్యూజిక్ ప్లే మోడ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫాస్ట్ డ్యూయల్ USB ప్లస్ టైప్సి ఛార్జర్ అని చెప్పేసి ఉంది. అదేవిధంగా సిరి అండ్ గూగుల్ అసిస్టెంట్స్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనము ఇటువైపు చూసుకుంటే 7 color LED లైట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 6 equalizer ప్రీసెట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫిట్స్ ఆల్ కార్స్ 12 volts to 24 volts వరకు ఇవ్వడం జరిగింది. 6 months వారంటీ కూడా ఇది ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చెప్పారు. సో ఇక్కడ దీనిపైన ప్రైస్ చూసుకుంటే మనకు 999 ఉంది. కాకపోతే ఇది తక్కువనే పడుతుంది, ఒక్కొక్కసారి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. నేను అమెజాన్లో 799 ఇప్పుడు చూసుకుంటే 720 rupees అంటే ఈరోజు ప్రైస్ నేను అన్బాక్సింగ్ చేస్తున్న సమయంలో ఉంది. సో నాకు నేను 1 month అవుతుంది తెప్పించి నాకు కరెక్ట్గా ఐడియా లేదు. నాకు ఆఫర్లో ఏదో లేదంటే డీల్స్లో నాకు కొంచెం తక్కువనే పడినట్టు గుర్తు. సో మనము ఇప్పుడు బాక్స్ అన్బాక్స్ చేసి చూస్తే కనుక ఇక్కడ మనకు ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఇది మనకు కావాలంటే ఇక్కడ QR కోడ్ ఒకటి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఒకటి మనము రిజిస్టర్ చేసుకుంటే మనకు మనకు 10 days రిజిస్టర్ చేసుకుంటే కనుక మనకు 100 rupees క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రతిసారి ఉంటుందని గ్యారంటీ అయితే ఉండదు. సో మీరు తీసుకున్నప్పుడు ఉండకపోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే ఒకటి మనకు నాబ్ ఇవ్వడం జరిగింది. ఇది మల్టీ ఫంక్షన్ నాబ్. దీనిలో మనం కాల్స్ని రిసీవ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కాల్స్ రిజెక్ట్ చేయొచ్చు, అదేవిధంగా మ్యూజిక్ని ప్లే చేయొచ్చు, అదేవిధంగా మ్యూజిక్ని పాస్ కూడా చేయొచ్చు. అదేవిధంగా గూగుల్ లాంటివి, గూగుల్ కానీ సిరి కానీ వాయిస్ యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు, వాయిస్ అసిస్టెంట్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాల్యూమ్ని ఇక్కడ పక్కకు చూసుకుంటే వాల్యూమ్ అప్ డౌన్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఫ్రీక్వెన్సీని కూడా ఇందులోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ని ఫీచర్స్ ఇందులోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన చూసుకుంటే మనకి ఒకటి USB పోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో మనము పెన్ డ్రైవ్ పెట్టుకుని సాంగ్స్ వినడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు ఒకటి చిన్నగా మైక్ ఇవ్వడం జరిగింది. ఆ మైక్ ద్వారా మనం కాల్స్ని రిసీవ్ చేసుకున్నప్పుడు మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దాని పక్కనే 3.1 amps ఒకటి USB పోర్ట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దాని పక్కనే Type-C పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు ఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మనం కిందన చూసుకుంటే ఛానల్ అని చెప్పేసి ఉంది, CH అని చెప్పేసి. అది ఛానల్ అంటే దీనిలో ఉన్న మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దాని పక్కనే ఉన్న మన యెల్లో కలర్ బటన్ ఒకటి ఉంది. ఆ బటన్ వచ్చేసి దీని లైటింగ్స్ని చేంజ్ చేసుకోవడానికి, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి లైటింగ్స్ని ఉపయోగపడుతుంది. అదేవిధంగా దాని పక్కనే ఉన్న ఇంకో బటన్ వచ్చేసి ఈక్వలైజర్ లాగా పనిచేస్తుంది. అంటే పాప్, రాక్ ఈ విధంగా మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ విధంగా మనం చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మనము ఈ ప్రీవియస్ సాంగ్కి, అదేవిధంగా నెక్స్ట్ సాంగ్కి ఉపయోగించడానికి కూడా ఈ 2 బటన్స్ ఉపయోగపడడం జరుగుతుంది. సో మనము ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ విధంగా ఉంది. అదే పైకి చూసుకుంటే కనుక మనకు క్రస్ట్ అనే బ్రాండింగ్ ఉంది. సో మనకు చూడడానికి స్లిమ్గా డీసెంట్గా ఉంది. అదేవిధంగా మనము ఓవరాల్ లుక్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది.
ఇది మనం కారు సిగరెట్ సాకెట్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో కార్ సిగరెట్ సాకెట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ కార్లో ఉన్న మన మ్యూజిక్ సిస్టంలో ఉన్న ఫ్రీక్వెన్సీను దీని ఫ్రీక్వెన్సీ సేమ్ ఉన్న తర్వాత అప్పుడు సింక్ అవ్వడం జరుగుతుంది. సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా పనిచేస్తుందన్నది. ఇప్పుడు మనము కార్ యొక్క పవర్ సాకెట్ లేదంటే దీన్ని సిగరెట్ సాకెట్ అని కూడా అనడం జరుగుతుంది. సో దానిలో ఇన్సర్ట్ చేయడం ఉంటుంది. దానిలో ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు లైట్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా లైట్స్ బ్లింక్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకు ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూపించడం జరుగుతుంది 87.5 అని చెప్పేసి. సో ఇదే ఫ్రీక్వెన్సీ మన కార్ స్టీరియోలో కూడా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అయితే మనము ఇదే కాకుండా వేరే రకంగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే మనకు ఎటువంటి ఎఫ్ఎం స్టేషన్స్ లేని ఫ్రీక్వెన్సీలో సెట్ చేసుకొని రెండింటిని మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది, మనకు అప్పుడు కనెక్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా ఖచ్చితంగా రెండు మాత్రం సేమ్ ఫ్రీక్వెన్సీలో పనిచేసే విధంగా చూసుకోవాలి. తర్వాత మనము మొబైల్లో బ్లూటూత్ ద్వారా ఈ డివైస్ని మనము పేర్ చేయాల్సి ఉంటుంది. సో అన్నిట్లాగే మనము దీన్ని కూడా బ్లూటూత్ ద్వారా పేర్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు యాజ్ యూజువల్గా మనము ప్లే చేసుకోవచ్చు సాంగ్స్ని, అదేవిధంగా కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. సో నేను సాంగ్స్ ప్లే చేశాను, చాలా బాగా వచ్చినాయి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, చాలా క్లియర్గా వచ్చినాయి. కాకపోతే నాకు అవుట్ సైడ్ సౌండ్ అంటే నాయిస్ చాలా ఎక్కువ ఉంది కార్ అవుట్ సైడ్. సో అదంతా క్యాప్చర్ అయిపోయింది కాబట్టి నేను అదంతా ప్లే చేయలేదు నేను. సో కాకపోతే ఇది మాత్రం చాలా బాగా పనిచేసింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోవచ్చు, అదేవిధంగా మనకు ఈ బటన్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు. సో మనకు లైటింగ్ కూడా చాలా డీసెంట్ లుక్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ లైటింగ్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు యెల్లో బటన్ కనబడుతుంది కదండి, దాన్ని బటన్ ప్రెస్ చేస్తే మనము లైటింగ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇది పనిచేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.